आरजीएन इन्फो को स्वागतम। ई वीडियो लो रेंडव तरगति तेलुगु साधना पुस्तक नुंडी आरव पाठम अद्दाल बस्सु पाठानिकि संबंधी साधना पुस्तक इच्चिना अंशालकु समाधानालु एला रायालो तेलुसुकुंदाम। आ प्रश्न किंदि पट्टिकलोनी दावत्तु अक्षरालुन्न गड़ुलकु ओक रंगु सावत्तु अक्षरालुन्न गड़ुलकु वेरोक रंगु वेयंडि। కింది పట్టికలో మనకు దావత్తు అక్షరాలు ఉన్నాయి సావత్తు అక్షరాలు ఉన్నాయి కదా ముందుగా దావత్తు అక్షరాలు ఉన్న గళ్ళకు ఒక రంగు వేద్దాం తరువాత సావత్తు అక్షరాలు ఉన్న గళ్ళకు వేరొక రంగు వేద్దాం ఆ ప్రశ్న కింది పదాలు చదవండి దావత్తు సావత్తు అక్షరాల కింద గీత గీయండి ముందుగా పదాలు చదువుదాం బద్దకం అద్దాలు చద్ది ఉద్దీపన ముద్దు మద్దూరు అద్దె ఎద్దేవ సుద్దులు సరిహద్దు ఎద్దుల బండి లస్స లస్సీ బుస్సీ ద్వర उशस्सु तेजस्सु तपस्सु यशस्सु वयस्सु कस्सुबुस्सु शिवधनुस्सु चतुस्सागरम तर्वाता इटुवैपु दावत्तु अक्षरालु उन्नायि इटुवैपु सावत्तु अक्षरालु उन्नायि दावत्तु अक्षराल किंद गीत गीयालि अलागे सावत्तु अक्षराल किंद कूडा गीत गीयालि ई विधंगा इटन्निंटिकि मनं ఈ ప్రశ్న పదాలు చదవండి బొమ్మ పదం జతపరచండి పదాలు చదువుదాం బస్సు అద్దం ఎద్దు సరస్సు ధనుస్సు బొద్దింక జత చేద్దాం ఎద్దు బొద్దింక ధనుస్సు అద్దం బస్సు సరస్సు ఈ ప్రశ్న అక్షరాలు కలిపి చదవండి రాయండి చూడండి బస్సు బస్సు సరస్సు ధనుస్సు మనస్సు తేజస్సు ఎద్దు పద్దు హద్దు మొద్దు బొద్దు ముద్దు హిందీ పదాలు జతపరచి చదవండి రాయండి జతపరుద్దాం మద్దెల మోత గోరు ముద్ద అద్దాల బస్సు ఎద్దుల బండి శివధనుస్సు కస్సు బుస్సు ఊ ప్రశ్న బొమ్మకు సరైన పదాన్ని ఖాళీలలో రాయండి ఈ బొమ్మ యొక్క పేరు మనం ఈ ఖాళీలో రాయాలి బావ బస్సు ఎక్కాడు బావ బస్సు ఎక్కాడు బస్సు ఊరు చేరింది బస్సు ఊరు చేరింది బావ బస్సు దిగాడు బావ బస్సు దిగాడు పాప అద్దం తీసింది పాప అద్దం తీసింది పాప అద్దంలో చూసి బొట్టు పెట్టుకుంది పాప అద్దంలో చూసి బొట్టు పెట్టుకుంది పాప అద్దం తీసి దాచింది పాప అద్దం తీసి దాచింది రూప్రశ్న కింది పేరా చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి పేరా చదువుదాం రాణి తాతయ్య సరస్సు వద్దకు వెళ్ళారు
రాణి సరస్సులో తామర పూలను చూసింది. పూలు కావాలని తాతను అడిగింది. తాత పెద్ద కట్టెతో పూలను అందుకున్నాడు, రాణికి ఇచ్చాడు. ఒకటో ప్రశ్న చూడండి, రాణి తాత ఎక్కడికి వెళ్ళారు? రాణి తాత సరస్సు వద్దకు వెళ్ళారు. రెండు, రాణి సరస్సులో ఏమి చూసింది? రాణి సరస్సులో తామర పూలను చూసింది. రాణి సరస్సులో తామర పూలను చూసింది. మూడు, తాత పూలను ఎలా అందుకున్నాడు? తాత పెద్ద కట్టెతో పూలను అందుకున్నాడు. తాత పెద్ద కట్టెతో పూలను అందుకున్నాడు. రాయండి. ఆ ప్రశ్న కింది అక్షరాలకు గుణింతం చేర్చి రాయండి. ఇక్కడ మనకు అక్షరాలు ఇచ్చారు కదా, దా ఉత్తున్న అక్షరాలు, సా ఉత్తున్న అక్షరాలు, వీటికి మనం గుణింతాలు రాయాలి. ముందుగా దావత్తు గుణింతం రాద్దాం. తర్వాత సావత్తు గుణింతం. ఆ ప్రశ్న కింది బొమ్మలకు పేర్లు రాయండి. ఇక్కడ ఇచ్చిన బొమ్మల పేర్లు మనం రాయాలి. అద్దాల మేడ, గద్ద, బుద్ధింక, ఎద్దు, ధనుస్సు, బస్సు, అద్దం, మద్దెల, దిద్దులు, సరస్సు. ఈ ప్రశ్న కింది గళ్ళల్లో సరైన అక్షరాలు రాయండి, పదాలు చదవండి. గంగిరెద్దు, ముద్ద మందారం, గోరు ముద్ద, సరస్సు, శివధనుస్సు, మద్దెల మోత, ఉషస్సు, ఎద్దుల బండి, ముని తపస్సు. తర్వాత కింది వాక్యాలలో గీత గీసిన చోట దావత్తు సావత్తులలో సరైన ఒత్తుని చేర్చి రాయండి. ఒకటి చూడండి, గద గాలిలో ఎగురుతుంది. ఇక్కడ దా కింద గీత గీశారు కదా, ఈ అక్షరానికి దావత్తు కానీ సావత్తు కానీ ఇస్తే ఒక అర్థవంతమైన పదం ఏర్పడుతుంది. ఉదాహరణకు చూడండి, దాకు దావత్తు ఇచ్చామనుకోండి, గద్ద గాలిలో ఎగురుతుంది. రెండు, పావని వయస్సు రెండేళ్ళు. సూకు సావత్తు ఇచ్చామనుకోండి, పావని వయస్సు రెండేళ్ళు. మూడు, బొదింక ఒక కీటకం. దీకి దావత్తిస్తే బొద్దింక, బొద్దింక ఒక కీటకం. పదాలను సరిచేసి వాక్యాలు రాయండి. ఒకటి, నిద్దుర లేచింది వేకువనే తేజు. ఈ పదాలను సరిచేస్తే తేజు వేకువనే నిద్ర లేచింది. రెండు, గౌను వేసుకుంది అద్దాల, అద్దాల గౌను వేసుకుంది. మూడు, నిలబడింది ముందు అద్దం, అద్దం ముందు నిలబడింది. నాలుగు, పెట్టుకుంది తిలకం బొట్టు, తిలకం బొట్టు పెట్టుకుంది. ఐదు, వెళ్ళింది బడికి బస్సులో, బస్సులో బడికి వెళ్ళింది. గీతల్లో అందంగా రాయండి. గద్ద మిద్దె మీద వాలింది. బస్సు సరస్సు వద్ద ఆగింది. చెప్పుకోండి చూద్దాం. చూస్తే చూస్తాను, నవ్వితే నవ్వుతాను, గుద్దితే పగులుతాను, ఎవరిని నేనెవరిని. ఎవరంట? అద్దం. తర్వాత నేను నేర్చుకున్నవి, మీరు నేర్చుకున్న ఒత్తు అక్షరాలు, నేర్చుకున్న ఒత్తు పదాలు రాయాలి. తర్వాత కొయ్య గుర్రం. కింది పట్టికలోని రావత్తు అక్షరాలున్న గళ్ళకు ఒక రంగు, యావత్తు అక్షరాలున్న గళ్ళకు వేరొక రంగు వేయండి. ముందుగా రావత్తు అక్షరాలున్న గళ్ళకు ఒక రంగు వేద్దాం.
తర్వాత యావత్ అక్షరాలు ఉన్న గళ్ళకు వేరొక రంగు వేద్దాం. తర్వాత ఆ ప్రశ్న కింది పదాలు చదవండి, రావత్తు యావత్తు అక్షరాలకు సున్నా చుట్టండి. ముందు పదాలు చదువుదాం. బుర్ర, మర్రి, గుర్రు, గొర్రె, బుర్ర మీసం, కర్రి ఆవు, కొర్ర బియ్యం, చిర్రు బుర్రు, బుర్రు పిట్ట, బర్రెపాలు, జీలకర్ర, అయ్య, గయ్యాళి, సయ్యాట, గొయ్యి, నుయ్యి, పెయ్యదూడ, రొయ్యమీసం, సగ్గుబియ్యం, వియ్యాలవారు, ఆవు నెయ్యి, ముద్దుల మామయ్య. ఇటువైపు రావత్తు ఉన్న అక్షరాలు ఉన్నాయి, ఇటువైపు యావత్తు అక్షరాలు ఉన్నాయి. రావత్తున్న అక్షరాలన్నింటికి సున్నా చుట్టాలి. నేను ఒకటి చుడుతున్నాను, మీరు అన్నింటికి చుట్టండి. యావత్తు ఉన్న అక్షరాలకు సున్నా చుట్టాలి. ఈ ప్రశ్న పదాలు చదవండి, బొమ్మ పదం జతపరచండి. ఉయ్యాల, గొర్రె, గుర్రం, మర్రి చెట్టు, పొయ్యి, రొయ్య. బొమ్మతో పదాన్ని జతపరుద్దాం. గుర్రం, రొయ్య, పొయ్యి, గొర్రె, ఉయ్యాల, మర్రి చెట్టు. అక్షరాలు కలిపి చదవండి, రాయండి. పొయ్యి, నెయ్యి, చెయ్యి, నుయ్యి, గొయ్యి, వెయ్యి, మర్రి, తొర్రి, జెర్రి, కర్రి, వెర్రి. పదాలు కలిపి చదవండి, రాయండి. ముని తపస్సు, ఋషి తపస్సు, ఎర్ర బస్సు, పచ్చ బస్సు, బుర్ర మీసం, రొయ్య మీసం, సగ్గు బియ్యం, కొర్ర బియ్యం. బొమ్మకు సరైన పదాన్ని ఖాళీల్లో రాయండి. అయ్య రొయ్యలు కదా, రొయ్యలు తెచ్చాడు. ఈ బొమ్మ పేరే మనం ఇక్కడ రాస్తాం. అయ్య రొయ్యలు తెచ్చాడు. అమ్మ రొయ్యల కూర వండింది. అమ్మ రొయ్యల కూర వండింది. అందరం రొయ్యల కూర తిన్నాము. అందరం రొయ్యల కూర తిన్నాము. ఆ ప్రశ్న కింది అక్షరాలకు గుణింతం చేర్చి రాయండి, వాటితో పదాలు రాయండి. ఇక్కడ యావత్తు ఉన్న గుణింతము, రావత్తు ఉన్న గుణింతం రాద్దాం. ముందుగా యావత్తు గుణింతం రాద్దాం. తర్వాత రాకు రావత్తున్న గుణింతం రాద్దాం. తర్వాత రావత్తు ఉన్న పదాలు, రావత్తు పదాలు కొన్ని రాద్దాం. మర్రి, గొర్రె, బుర్ర మీసం, జీలకర్ర. యావత్తు పదాలు కొన్ని రాద్దాం. అయ్య, గొయ్యి, పెయ్యదూడ, రొయ్య మీసం. ఆ ప్రశ్న కింది వాక్యాలు చదవండి, రావత్తు యావత్తు పదాలు రాయండి. మర్రి త్వర్రలో జెర్రి ఉంది. బుర్రు పిట్ట జెర్రిని చూసింది. బుర్రు పిట్ట తుర్రుమంది. ఇందులో రావత్తు పదాలు ఉన్నాయి చూడండి. మర్రి త్వర్రలో రాద్దాం. మర్రి త్వర్రలో. ఇంకా జెర్రి, బుర్రు, బుర్రు పిట్ట ఒకటే పదం కానీ విడదీసి ఇచ్చారు. సరే, జెర్రి, బుర్రు, బుర్రు పిట్ట, ఇంకా జెర్రీని
బుర్రు పిట్ట రాసాం కదా తుర్రుమంది జెర్రిని తుర్రుమంది. తర్వాత మామయ్య ఉయ్యాల తెచ్చాడు ఉయ్యూరు నుండి తాతయ్య వచ్చాడు అత్తయ్య నెయ్యి కాచింది మా ఇంటిలో పెయ్యదూడ పుట్టింది. ఈ వాక్యాల్లో యావత్తు పదాలు ఉన్నాయి చూడండి. మామయ్య ఉయ్యాల రాద్దాం పక్కనే. మామయ్య ఉయ్యాల ఉయ్యూరు తాతయ్య ఉయ్యూరు తాతయ్య అత్తయ్య నెయ్యి అత్తయ్య నెయ్యి పెయ్యదూడ. ఈ ప్రశ్న తారుమారైన అక్షరాలను సరిచేసి పదాలను రాయండి. ఇక్కడ ఒక పదం ఉంది కానీ ఆ పదంలోని అక్షరాలు తారుమారయ్యాయి, వాటిని మనం సరిచేసి రాయాలి. ఇక్కడ చూడండి, భూ మీ రసం, ఈ అక్షరాలను సరిచేస్తే బుర్ర మీసం. తర్వాత సగ్గు బియ్యం, మర్రి తొర్ర, రొయ్యలు, బర్రెపాలు, ఆవు నెయ్యి, పెయ్యదూడ, బుర్రు పిట్ట. ఈ ప్రశ్న గీత గీసిన అక్షరాలకు తగిన ఒత్తును చేర్చి రాయండి, చదవండి. ఇక్కడ చూడండి, ఈ మనకు ఇచ్చిన ఈ వాక్యాల్లో అక్షరాల కింద గీతలు గీశారు కదా, ఆ గీత గీసిన అక్షరాలకు ఒత్తును సరైన ఒత్తును చేర్చి మనం మళ్ళీ రాయాలి. సరైన ఒత్తును చేర్చి రాద్దాం. ఇక్కడ చూడండి, బుర్రమీసం ఉన్న తాత చేతి కర్రతో వచ్చాడు, మర్రి చెట్టు నీడన చేరాడు, మర్రి చెట్టు తొర్రలో బుర్రు పిట్టను చూశాడు. కింది గళ్లలో సరైన అక్షరాలు రాయండి, పదాలు చదవండి. సగ్గు బియ్యం, బుర్రు పిట్ట, కొయ్య గిలక, మర్రి తొర్ర, ఆవు నెయ్యి, గొర్రె తోక, రొయ్య మీసం, కొర్ర బియ్యం. ప్రశ్న పదాలను సరిచేసి వాక్యాలు రాయండి. ఒకటి, లాగుతుంది గుర్రం బండిని, ఈ పదాలను సరిచేస్తే గుర్రం బండిని లాగుతుంది. రెండు, మరో పేరు నుయ్యి బావికి, బావికి మరో పేరు నుయ్యి. మూడు, తెచ్చాడు అయ్య రొయ్యలు, అయ్య రొయ్యలు తెచ్చాడు. నాలుగు, ఉంటుంది పొట్టిగా గొర్రె తోక, గొర్రె తోక పొట్టిగా ఉంటుంది. ఐదు, చూసింది జెర్రిని బుర్రు పిట్ట, బుర్రు పిట్ట జెర్రిని చూసింది. ఆరు, మా ఇంటిలో పుట్టింది పెయ్యదూడ, మా ఇంటిలో పెయ్యదూడ పుట్టింది. ఏడు, నెయ్యి కాచింది అత్తయ్య, అత్తయ్య నెయ్యి కాచింది. గీతల్లో అందంగా రాయండి, అయ్య చేతిలో కొయ్య అరక ఉంది. మర్రి తొర్రలో బుర్రు పిట్ట ఉంది. చెప్పుకోండి చూద్దాం, ఆకాశంలో ఎగురుతాను పక్షిని కాను, తోక ఉంది కానీ కోతిని కాను, గాలి భోంచేసి పై పైకి ఎగురుతాను, ఎవరిని నేనెవరిని, ఎవరంట గాలిపటం. తర్వాత నేను నేర్చుకున్నవి, మనం నేర్చుకున్న ఒత్తు అక్షరాలు ఒత్తు పదాలు రాయాలి. సృజనాత్మకత, బొమ్మలకు రంగులు వేయండి. ఇక్కడ కొయ్య గుర్రం మీద అబ్బాయి ఆడుకుంటున్నాడు కదా, ఈ బొమ్మకు మనం రంగులు వేయాలి. తర్వాత పిట్ట బొమ్మ గీసి రంగులు వేయండి. చూడండి, ఈ క్రమంలో
పిట్ట బొమ్మను మీరు కూడా ఇక్కడ గీసి దానికి రంగులు వేయండి।